హలో హాయ్, నేను మీ మాలమణ్యం. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత పెద్ద వ్యవస్థ, లాభాలు తెచ్చిపెట్టే సంస్థ అయిన రైల్వే శాఖ ప్రైవేటు పరం కాబోతోందా? కార్మిక చట్టాలు కఠినతరం చేసి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలు ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం కాబోతున్నాయా? వామపక్ష ప్రజా పౌర సంఘాల వ్యతిరేకతకు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. విశాఖను రైల్వే జోన్గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అసలు రైల్వేనే ప్రైవేట్ పరడం చేయడంతో ఈ ప్రాంతంలో అయితే ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో జాతీయ సంస్థలైన ఒక్కొక్క దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడంతో వామపక్ష పార్టీలు అందరూ రోడ్డెక్కారు. దీనిపై ప్రస్తుతం అంటే కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే ఆందోళన మరింత తీవ్రతం చేస్తామని అయితే ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసింది. కాశ్మీర్ అంశం, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ప్రపంచ దేశాలతో మైత్రి, చైనా దుందుడుకు స్వభావానికి కళ్లెం వేయడం, పాకిస్తాన్ తోకముడిచేలా చేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేయడం తదితర అనేక పనులు చేపట్టింది. అయితే వీటన్నింటితో పాటు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న దేశానికి ఆర్థికంగా లాభాలని ఆర్జించి పెడుతూ ప్రపంచ దేశాలు మన వ్యవస్థలని మోడల్గా తీసుకునేలాగా ఉన్న సంస్థలను ప్రైవేటు పరం చేసేస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, లైఫ్ ఇన్సూరెన్స్, ఉక్కు పరిశ్రమలు, పోర్టులు, బొగ్గు గనులు, రక్షణ రంగం, బ్యాంకులు వంటి వ్యవస్థలను ప్రైవేటు పరం చేయడానికి చర్యలు ప్రారంభించారు. విశాఖలో ఉన్న డ్రెజింగ్ కార్పొరేషన్ని ప్రైవేటు పరం చేయబోయారు. స్థానికంగా ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి అది వాయిదా పడింది. జింకు వంటి సంస్థలు ఇప్పటికే మూతబడ్డాయి. ఆ స్థలాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రంగం పూర్తయింది. అయితే ఇప్పుడు దేశంలోనే అత్యంత ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే రైల్వే శాఖను దశల వారీగా ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా పౌర సంఘాలు నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. 167 సంవత్సరాల నుంచి మారుమూలలకు కూడా రైళ్లు నడపగలిగినటువంటి సామర్థ్యాన్ని అంతరించుకొని ప్రపంచంలోనే ఇంత పెద్ద రైల్వే విభాగం అనేటువంటిది లేదు. అలాగే దేశ ప్రజలకు సేవ చేయడంలో ఈరోజు పేదవాళ్ళకి, సామాన్యులు కూడా ఎక్కువగా ప్రయాణం చేయగలుగుతున్నారంటే అది భారత రైల్వే అత్యంత చౌకగా ప్రయాణికులకు ఈరోజు కూడా అందుబాటులో ఉంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, 167 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రైల్వేని 100 రోజుల ప్లాన్ అనేటువంటి పేరుతోటి 100 రోజుల్లో దీన్ని ఎలా ప్రైవేట్ చేయాలి అనేటువంటి ఒక పథకాన్ని రచించి నిర్ణయించడం అనేది జరిగింది. దీని ప్రకారం రైల్వేకు ఉన్నటువంటి యావదాస్తులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% కూడా అనుమతించడం అనే విధానం తీసుకోవడం వల్ల ఈ విధానం విదేశీ కంపెనీలకి మంచి వరంలాగా, విదేశీ కంపెనీలు ఇదే రైల్వేలో వచ్చేటువంటి లాభాలని విదేశాలకు తరలించుకోవడానికి అవకాశం అనేది వస్తుంది. దేశ ప్రజల మీద భారం అనేది పెరుగుతుంది. విశాఖ లాంటి చోట్ల రైల్వే జోన్ కావాలని, ఇప్పుడు జోన్ ఉన్నా, డివిజన్ ఉన్నా, ఏదన్నా ఒకటి అన్ని ప్రైవేట్. ఆ విధంగా బిల్డింగుల దగ్గర నుంచి, బుకింగ్ దగ్గర నుంచి, అలాగే కాంట్రాక్ట్ దగ్గర నుంచి, ఐఆర్సిటీ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతాయి. ఇప్పుడున్న రన్నింగ్ రైళ్ళన్నీ కూడా కమర్షియల్ రూట్లన్నీ కూడా తీసుకున్నారు. అలాగే కొత్తగా వచ్చేటువంటి రైళ్ళని కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గరే కొనాలని. రైల్వేలు తయారు చేసేటువంటి కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, డీజిల్ ఇంజన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా ప్రైవేట్ చేయబోతున్నారు. దీనికి ఇండియన్ స్టాక్ కంపెనీ అనేటువంటిది పెట్టి, ఇండియన్ రోలింగ్ స్టాక్ కంపెనీ దీని పేరు. ఈ సంస్థ ద్వారా ఈరోజు ఈ ప్రైవేటీకరణ అనేటువంటి మొత్తాన్ని జపాన్ని చేయబోతా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లా ప్రైవేటీకరణ చేసిన విధానం సక్సెస్ కాలేదు. బ్రిటన్లో పెద్ద ఎత్తున మార్గరెట్ థాచర్ 2005లో రైల్వేలను ప్రైవేట్ చేశారు. కానీ 4 ఏళ్లలో పెద్ద తిరుగుబాటు వచ్చింది, దాన్ని మళ్ళా కూడా జాతీయం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా అనేక దేశాలు రైల్వే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రైవేటు వాళ్ళు లాభాల కోసం చేస్తారు, అది తేడా.
ప్రైవేట్ వాడు ఎందుకు చేస్తాడు ప్రజల కోసం ఎక్కడ కమర్షియల్ ఎక్కడ లాభాలు వస్తాయి అవే తిరుగుతాయి మిగిలిన ప్రజలకు మారుమూలకు ఎందుకు వెళ్తాయి అక్కడ అంత లాభాలు రావు అందుకని ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్ వాళ్ళు లాభాల కోసం చేస్తారు లాభాల కోసం వాళ్ళు ఉంటారు అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది దేశ సంపదని ఎందుకు ఇవ్వాలి నువ్వు లక్షల ఎకరాలు నేను రైల్వేలకు సంబంధించినటువంటి ఈ రోజు విశాఖ నగరం సగం పోర్టు సగం రైల్వే నగరం చూసుకుంటే ఎందుకంటే అది ముందు వచ్చాయి కాబట్టి ఆనాడు భూములు కొరవలేదు కాబట్టి భూములన్నీ కూడా వాళ్ళవే కానీ ఈ భూములన్నీ వాళ్ళకి అప్పజెప్పేస్తారు వాళ్ళకి వెళ్ళిపోతాయి అందువల్ల ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ పరం చేయడానికి ఈ రోజు రిలయన్స్ కంపెనీ కట్టబెట్టడానికి అదాని కట్టబెట్టడానికి మాత్రమే మోడీ కార్పొరేట్ మనిషి మోడీ అందుకని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది 12 లక్షల మంది ఇప్పటికీ కూడా ప్రత్యక్ష కార్మికులు ఉన్నారు ఇందులో 6.5 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఇటువంటి దాన్ని ఈ రోజు మొత్తం వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కొత్తగా వచ్చేటువంటి కంపెనీలన్నీ 10,000 5,000 కి పని చేసేటువంటి వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉండదు ఉద్యోగాలు అనేది ఉండవు ఆ రకంగా అన్ని రకాలుగా కూడా ప్రజలకు తీవ్రంగా నష్టం కలిసేటువంటి విధానం ఇది ఈ విధానాన్ని చేయటం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గూడ్స్ అనేది అన్నిటికంటే ముందు లాభాలు వచ్చేది అయితే ప్యాసింజర్ల నుంచి లాభాలేం రాదు ట్రైన్స్లో లాభాలు వచ్చేది గూడ్స్ ట్రైన్స్ ద్వారా వస్తువులు సరుకులు రవాణా చేయడం ద్వారానే అత్యధిక లాభాలు అనేటువంటిది వస్తాయి 80% అదే అందుకని లాభాలు అనేటువంటిదే కాదు అసలు దాని కీలకమైన పాత్ర సకాలంలో వెళ్ళకపోతే నిత్యావసర సరుకులు దేశంలో ఎంత ఇది వస్తుంది బొగ్గు కానీ సక్రమంగా కానీ టైంకి రాకపోతే ఐరన్ ఓర్ కానీ రాకపోతే ఏమవుతుంది అందుకని అన్ని ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడాలి దేశ ఆర్థిక వ్యవస్థే రైల్వే మీద ఆధారపడిన దాన్ని పూర్తి అస్తవ్యస్తం చేయబోతూ ఉన్నారు ఇది చాలా ప్రమాదకరమైన విధానం దీనివల్ల ప్రజలంతా కూడా చాలా ఎందుకంటే ప్రజలకు ఇది ఏంటి ప్రైవేటు అంటే అనేది పూర్తిగా అర్థం కాదు కానీ ప్రజలు అర్థం చేసుకొని దీన్ని వ్యతిరేకించాలని కోరుతున్నాను దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే వ్యవస్థను దశల వారీగా ప్రైవేట్ పరం చేసి మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది రైళ్లలో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడం రైల్వే స్టేషన్ల సుందరీకరణ సరుకుల రవాణా రైళ్ల ద్వారా జరిపి మరింత ఆదాయం పెంచుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది విశాఖను రైల్వే జోన్గా 2019 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వాల్తేరు డివిజన్ని మూసేసి జోన్ ప్రకటించడం సరికాదు అంటూ అప్పటిలోనే తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి అయితే ఇప్పుడు అనూహ్యంగా రైల్వేశాఖనే ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం పూనుకోవడంతో ఆ జోన్ ప్రకటన అనేది ప్రకటనగానే మిగిలిపోనుంది దీనికి సంబంధించిన కనీస అంశాలతో కూడిన కదలిక లేదు ఇకపోతే రైల్వేని ప్రైవేటు పరం చేసి మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు రోడ్డెక్కారు దీనిలో భాగంగా విశాఖలో కూడా నిరసనలు చేపట్టారు ప్రజలు కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ఉన్న సమయం చూసి రైల్వేని కార్పొరేట్లకు దోచిపెట్టడాన్ని ఇక్కడ ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు లక్షల కోట్ల విలువ చేసే రైల్వే ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి బీజేపీ పూనుకుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి తక్షణమే రైల్వే ప్రైవేటు పరం విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు దేశద్రోహి మోడీ దేశ సంపద మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పబోతున్నాడు కార్పొరేట్స్కి అప్పచెప్పబోతున్నాడు కరోనాను ఉపయోగించుకొని ఎవరికైనా ప్రజలకు మేలు చేస్తారు ఈ మోడీ మాత్రం ఈ కరోనాను వాడుకొని మొత్తం తన బెస్ట్ ఫ్రెండ్స్ అదాని అంబానీలకి దేశ సంపదని దారాదత్తం చేస్తున్నాడు మొత్తం పెద్ద అరిటాకేసి అన్నీ వడ్డిస్తున్నాడు గనులు తీసుకోండి స్టీల్ ప్లాంట్ తీసుకోండి రోడ్లు తీసుకోండి రైల్వేలు తీసుకోండి అంతరిక్షం తీసుకోండి సమస్తం తీసుకోండి నాకు మాత్రం పిఎం కేర్స్కి ఫండ్ ఇచ్చేయండి అన్న పద్ధతుల్లో వ్యవహారం చేస్తున్నాడు ఇది చాలా దుర్మార్గం రైల్వేలు ప్రైవేట్ అయితే మొత్తం పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ అయినా ఎల్ఐసి ప్రైవేట్ అయినా బ్యాంకులు ప్రైవేట్ అయినా పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు అంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పీస్ రేటు డైలీ వేజ్ ఉద్యోగాలు ఉంటాయి ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే ఈ మార్కెట్ ఎలా నడుస్తుంది ఈ దేశం ఎలా నడుస్తుంది మొత్తం మన దేశంలో మార్కెటే ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఆ మార్కెట్ని నాశనం చేస్తే ఆ కార్పొరేట్లు నాశనం అయిపోతారు ఆ పెట్టుబడిదారులు నాశనం అయిపోతారు మినిమం లాజిక్ కూడా లేకుండా దేశాన్ని సర్వనాశనం చేసి
కార్మికుల కడుపు దేశ ప్రజల యొక్క కడుపు కొడుతున్నాడు మొత్తం కార్పొరేట్స్ యొక్క కడుపు నింపుతున్నాడు దేశ ద్రోహి ఏమైనా ఎలక్షన్స్ లో తను ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు చెప్పాడా రైల్వేని ప్రైవేట్ పరం చేస్తామని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తానని ఏమైనా చెప్పాడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ధరలు తగ్గిస్తానన్నాడు ఏవేవన్నీ రోజు రోజుకి ప్రతిరోజు కొత్త వాయింపు మనకి పెట్రోల్ డీజిల్ రేట్ల మీద జీఎస్టీ పెట్టాడు మొత్తం వ్యాపారాలు నడ్డు విడిచాడు పెద్ద నోట్లు రద్దు చేసాడు ఎవడైనా 500 1000 నోట్లు రద్దు చేసి 2000 నోట్లు తెస్తాడండి పెద్ద నోట్లు రద్దు చేసాడు మొత్తం బ్యాంకింగ్ సర్వనాశనం రైతులు ప్రతిరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ మోడీ వల్ల ఎవర్ని బతకనివ్వట్లేదు ఈయన దేశద్రోహి దేశానికి అరిష్టం ఈ దేశానికి ఈయన పరిపాలనలో సర్వనాశనం అయిపోతుంది ఒక్క కార్పొరేట్స్ యొక్క బొజ్జ మాత్రం నింపుతున్నాడు దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించం కార్మిక సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము పోరాటంలో ఉన్నాం మేము ఈ దేశ రాజకీయ పార్టీలకు పిలుపిస్తున్నాం మీరు కూడా మా తరపున పోరాటంలోకి రండి ముఖ్యంగా ఈ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర ప్రాంతీయ పార్టీలు ఇక్కడ జగన్ మాట్లాడాలి చంద్రబాబు నాయుడు మాట్లాడాలి ఈ రైల్వే స్టేషన్ అమ్మేనిస్తాడా లేదా అన్నది మాట్లాడాలి ప్రజల తరపున నిలబడాలి లేదా కార్పొరేట్ల తరపున నిలబడాలి ఈ విషయం ఈ దేశంలోన రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి ప్రజల పక్షాన నిలబడ్డారా ప్రజల్లో ఉంటారు కార్పొరేట్ల తరపున మోడీ తరపున నిలబడ్డారా ఇంద్రగాంధీకి ఈ దేశంలో దిక్కులేదు ఈ మోడీ అంత ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళంతా ప్రజల కాలగర్భంలో కలిపేస్తారని హెచ్చరిస్తున్నాం భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించే ఉన్నతిని కాపాడే రైల్వే వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతున్న రైల్వే శాఖను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడం కార్మిక చట్టాలు కఠినతరం చేయడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని బీజేపీ ప్రభుత్వానికి వామపక్ష నేతలు సూచిస్తున్నారు కరోనా లాక్డౌన్ నష్టాన్ని భర్తీ చేయడానికి 20 లక్షల కోట్లు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు అయితే విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడానికి ముందే రైల్వేశాఖ ప్రతిపాదనలు జరిగిపోయాయి ఒక మార్గంలో ట్రయల్ రన్ కూడా జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్గా 1,24,000 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది మన భారతీయ రైల్వేకి 167 సంవత్సరాల చరిత్ర ఉంది సుమారు 12,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు సంవత్సరానికి సుమారు 2 లక్షల కోట్ల ఆదాయం రైల్వేశాఖ ద్వారా మన ఖజానాకు చేరుతుంది అత్యధిక లాభాలొచ్చే 109 లైన్లను ప్రస్తుతం ప్రైవేటు రంగానికి అప్పగించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది భవిష్యత్తులో మరిన్ని లైన్లను దశలవారీగా ప్రైవేటు పరం చేయనుంది ప్రజల సంపదతో నిర్మితమైన రైల్వే వ్యవస్థను అదానీ ఎస్ఎల్ విస్తారా ఇండిగో స్పైస్ జెట్ జర్మనీకి చెందిన బోంబార్టియర్ ఫ్రాన్స్కి చెందిన అల్స్తో వంటి కార్పొరేట్ దిగ్గజాలకు దోచిపెట్టడాన్ని అత్యంత దుర్మార్గమైన చర్యగా వామపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు దేశానికి అత్యంత ఆదాయాన్ని తెచ్చే రైల్వేశాఖను ప్రైవేటు పరం చేయొద్దు అంటూ నిరసన జ్వాలలు రేకెత్తుతున్నాయి రైల్వే ప్రజల ఆస్తి ప్రజల పన్నుల ద్వారా ఏర్పడినటువంటి సంస్థ రైల్వే సంస్థ భారతదేశ వ్యాప్తంగా 13 లక్షల మందికి పర్మనెంట్ ఉద్యోగాలు దాదాపు 3.5 లక్షల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇంకొక 15 లక్షల మందికి దీని మీద ఆధారపడి వాళ్ళు ఉన్నారు వెరసి 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఇండియన్ రైల్వే అదేవిధంగా ఛార్జీల విషయంలో ఇతర అన్ని ట్రాన్స్పోర్ట్ల కన్నా రైల్వే ఛార్జీలు తక్కువగా ఉన్నాయి అలాగే సరుకు రవాణాలో కూడా రైల్వే తక్కువ ధరకు సరుకు రవాణా కూడా చేస్తూ ఉంది ఎంతటి కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేని కేంద్రంలో మోడీ ప్రభుత్వం తన ప్రైవేటు అనుయాయులు కట్టబెట్టి దాని పూరుకోవడం దుర్మార్గం చర్య దేశ ద్రోహ చర్య ఇది దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి రైల్వేలో బాగా లాభాలు వస్తున్నటువంటి 109 రూట్లని ముందు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డారు నిర్ణయం తీసుకున్నారు వాటితో పాటు 40 రైల్వే స్టేషన్లని దేశవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లని ప్రైవేట్ వర్గం సిద్ధపడ్డారు అందులో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ఉంది రైల్వే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటి కూడా పీపీపీ పేరు మీద వాటిని ప్రైవేటు ధారదత్తం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవి చాలా ఉన్నట్టు రైల్వే అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి రైల్వే సంబంధించి అన్ని వస్తువులు తయారు చేశాయి ఆ అనుబంధ పరిశ్రమల ఇంట్లో కూడా ఈరోజు ప్రైవేటీకరణ కోసం అనుమతి ఇచ్చారు ఈ విధంగా మొత్తం రైల్వేని ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రధానంగా నష్టపోయేది ప్రధానికం దేశ ప్రజలు ప్రధానంగా మొదటిది వాళ్ళ మీద రైల్వే ఛార్జీలు భారాలు పడతాయి సరుకు రవాణా పెరిగి ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువు ధరలను కూడా పెరిగిపోయే ప్రమాదం దుట్టుంది ఆ విధంగా ప్రజల మీద ఈ భారం మొదటిగా పడుతుంది రెండవది ఈరోజు దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది
ఏమైనా సరే చదువుకున్న యువతకి పర్మనెంట్ ఉపాధి కల్పిస్తుందని చెప్పారంటే అది భారతీయ రైల్వే కల్పిస్తా ఉంది. ఈ రైల్వే ప్రైవేటీకరణ వల్ల రాబోయే కాలంలో చదువుకున్న యువతకి పర్మనెంట్ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఈ రోజు ఏర్పడింది. ఆ విధంగా యువత ఈ రోజు నిరుద్యోగంగా మారే పరిస్థితి ఈ రైల్వే ప్రైవేటీకరణ వల్ల జరుగుతుంది. ఈ రూపేణ భారతీయ రైల్వే మొత్తం నాశనం చేయడం ద్వారా ఈ రోజు మోడీ ప్రభుత్వం ఒక పక్కేమొచ్చి స్వదేశీ నినాదం స్వదేశంలోనే మొత్తం తయారు చేస్తాం అని ఒక పక్క చెప్తూ రెండో వైపు స్వదేశం ఉన్నటువంటి ఈ రోజు ఉన్న ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులు ధారదత్తం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనివల్ల దేశానికి ప్రజలకి కార్మికులకి అందరూ కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక చర్యని కార్మిక వ్యతిరేక చర్యని యువత వ్యతిరేక చర్యని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ప్రజలు ఓటేసి గెలిపించారు మిమ్మల్ని. ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో దేశ వ్యతిరేక చర్య తీసుకున్నప్పుడు ప్రజా వ్యతిరేక చర్య తీసుకున్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం అందరి బాధ్యత ఉంది. రైల్వే పర్యటన ఆపించాలి, ఉత్తర్వు తీసుకురావాలి. ఆ విధంగాను ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఉంది, మీకు కూడా బాధ్యత ఉంది. దేశ ప్రయోజనాలని రాష్ట్ర ప్రయోజనాలకి నష్టదాయకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరు బాధ్యత అయినట్టు వ్యవహరించడం సరైనది కాదు. కాబట్టి మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి, రైల్వే పర్యటన ఆపించాలి. నిజంగా మీరు ప్రజల పక్షాన ఉంటే, యువత పక్షాన ఉంటే, దేశ ప్రయోజనాల పక్షాన ఉంటే, రాష్ట్ర ప్రయోజనాల పక్షాన ఉంటే వైఎస్ ప్రభుత్వం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఈ విషయం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు తీసండి. అవసరం అనుకుంటే మీ పక్షాన్ని మేము నిలబడతాం. మొత్తం కార్మిక సంఘాల సమీకరణ చేస్తాం, కార్మిక సమీకరణ చేస్తాం, ప్రజల సమీకరణ చేస్తాం. మొత్తం అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు తీసుకొచ్చి రైల్వే పర్యటన ఆపించే కార్యక్రమం చేపట్టాలి. తద్వారా మన రాష్ట్ర ప్రధానికాన్ని, యువతని, రైల్వేని కాపాడుకోవాలని చెప్పని, దాన్ని ముందు రావాలని చెప్పని ఈ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ఉత్తర జాయి చేయదలుచుకున్నాం మేము. మీరు కానీ ప్రజా వ్యతిరేక చర్య కానీ వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మొత్తం ప్రజానికాన్ని సమీకరిస్తాం, కార్మికవర్గాన్ని సమీకరిస్తాం, మీకు సరైన గుణపాఠం చెప్పే కార్యక్రమం చేస్తామని చెప్పని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పేదవాడి ప్రయాణానికి రైలు బండే ప్రధాన రవాణా సాధనంగా ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రైల్వే ఛార్జీలు పెంచినా ప్రజలు పెద్దగా ఇబ్బందులు పడలేదు. కానీ ఇప్పుడు రైల్వే వ్యవస్థనే ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు మాట ఇచ్చారు. అయితే దేశ స్వావలంబనను దెబ్బతీసే విధంగా మోడీ చర్యలు ఉన్నాయంటూ వామపక్ష పార్టీల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు మోడీ ప్రభుత్వం సంకల్పించిందని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రైలు ఇంజన్లు, రైల్ పెట్టెలు, గూడ్స్ పెట్టెలు, సిగ్నల్స్ తయారీకి చెందిన సుమారు 10 పరిశ్రమలు మనకి ఉన్నాయి. ప్రస్తుతం ఆధునికతను, సృజనాత్మకతను జోడించి 9 కోట్ల రూపాయల వ్యయంతో ఎలక్ట్రిక్ ఇంజిన్ తయారీ చేసుకుంటున్నాము. అదే ఇంజిన్ని అమెరికా నుంచి మన ప్రభుత్వం 26 కోట్లకి కొనుగోలు చేస్తోంది. 180 ఇంజిన్లు కొంటామని ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీనివలన మనం కోట్ల రూపాయలు నష్టపోబోతున్నాం. అదేవిధంగా 1,80,00,000 రూపాయలతో మనం తయారు చేసుకుంటున్న రైల్ కోచ్ని విదేశీ కంపెనీల నుంచి 6,80,00,000కు కొనడం వెనుక మర్మమేంటని వామపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. 167 ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ రైల్వే భారతదేశ నిర్మాణానికి, ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి, పేద ప్రజల రవాణా సౌకర్యానికి, అదేవిధంగా భారతదేశంలో పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలకి, ఫ్యాక్టరీలకి ముడి సరుకులు, నిత్యావసర వస్తువుల సరుకులు, ఇవి రవాణాకి చాలా చౌకగా ఉపయోగపడిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వేని మెల్లిగా మెల్లిగా మోడీ గారి ప్రభుత్వం ఒకటి 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 ప్రైవేటీకరణ చేసే ప్రమాదాలు తీసుకొస్తుంది. ముందుగా రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ అన్నారు, తర్వాత రైల్వే స్టేషన్ల నిర్వహణ ప్రైవేటీకరణ అన్నారు, తర్వాత ట్రాక్ల నిర్వహణ అన్నారు, తర్వాత రైల్వే ఇంజనీరింగ్ వ్యవస్థ ప్రైవేటీకరణ అన్నారు, క్లీనింగు, స్వీపింగు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ అన్నారు. ఇప్పుడు దగ్గర 195 ప్రైవేట్ రైళ్ళని రైల్వేలోకి తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్తున్నారు. ఇందులో కూడా చాలా దారుణమైన వ్యవస్థ ఏంటంటే రైల్వేని 12 జోన్లుగా విడగొట్టి అందులో బాగా లాభాలు వస్తున్న ట్రాక్ల మీద ప్రైవేటు రైళ్ళని నడిపి దాని మీద వచ్చే లాభాలని కార్పొరేట్లకి, ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పాలి అనేది ప్రధానమైన ఉద్దేశం మోడీ గారి ప్రభుత్వం వెనకాల, ఈ ప్రతిపాదన వెనకాల ఉంది. ఇది చాలా ప్రమాదకరం. అంటే నష్టాలు వచ్చేవేమో ప్రభుత్వ రంగం భరించాలి, లాభాలు వస్తే కార్పొరేట్ వాళ్ళు, ప్రైవేటు వాళ్ళు జేబులో వేసుకోవాలి. ఇది ఎంత అన్యాయం అండి, ఎంత అప్రజాస్వామికం అండి. ఇదేమో భారతీయ రైల్వే ఏమో ప్రజలదా,
భారతీయ రైల్వేల ఆస్తులన్నీ ప్రజలవా, దీని మీద వచ్చే ఆ సంపద అంతా కూడా ప్రజల ఆస్తి, దీన్ని తీసుకెళ్లి ఇందులో లాభాలు మాత్రం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లో పెట్టడం, ఇప్పుడు అరకుకు కానీ లేకపోతే ఏజెన్సీ ఏరియాలకు కానీ మారుమూల ప్రాంతాలకు ప్యాసింజర్లు నడిపే ట్రైన్లో మట్టికి ఆ రూట్లో మట్టికి ప్రైవేట్ ట్రైన్లు నడపరు. బాగా లాభాలు వచ్చే మంచి అర్బన్ సెంటర్స్కి క్యాపిటల్ సిటీస్కి హైదరాబాదు, చెన్నై, కలకటా, ముంబై, గుజరాత్ ఇటువంటి రాష్ట్రాలకి, అహ్మదాబాద్ ఇటువంటి రాష్ట్రాలకి, స్టేట్లకి మాత్రమే ప్రధానమైన లాభాలు వచ్చే రూట్లలో మాత్రం వీళ్ళు ఈ ప్రైవేట్ ట్రైన్లు నడిపి లాభాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్యాసింజర్లు మారుమూల ప్రాంతాలకి, ఏజెన్సీ ప్రాంతాలకి, ప్రజల నిత్యావసర వస్తువులు సరఫరా చేసే రంగాలకి మాత్రం ప్రభుత్వ రంగం నుంచి ఆ లాసులు అన్నింటిని ప్రభుత్వ రంగం చేపలేస్తుంది. రైల్వేని ప్రైవేట్ పరం చేయడం వలన లక్షల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న సుమారు 12 లక్షల మంది ఉద్యోగాలు దశల వారీగా పోనున్నాయంటూ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్ ఏంటని వాపోతున్నారు. దేశవ్యాప్తంగా రైల్వేలో ఉన్నత స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా సుమారు 12 లక్షల మంది ఉన్నారు. ప్రైవేటు పరమైతే వీరంతా రోడ్డున పడతారు. రైల్వేలో ఉన్న 10 విభాగాలను 4 విభాగాల్లో కుదించి 6 లక్షల ఉద్యోగాలు తొలగించడానికి మోడీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సిబ్బందిని కుదించడం వలన పనిభారం పెరిగి ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉండదు. ఇప్పటికే కార్మిక చట్టాలు కఠినతరం చేసి వారి హక్కుల కోసం పోరాటం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇప్పుడు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. రైల్వేలో ఇప్పటికే ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం రైళ్లని ప్రైవేటు పరం చేసి శాశ్వతంగా నిరుద్యోగులకు తీవ్ర ద్రోహం చేస్తున్నారంటూ వామపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం వాళ్ళ అవసరాల కోసం మొదలుపెట్టి రైల్వేస్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేగా సాధారణ ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ గ్రామాల్లో ఉండేటువంటి రైతుల తాలూకు అవసరాలని తీర్చేటువంటి అతి చవకైనటువంటి రైల్వే వ్యవస్థను ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనేది కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం. దీన్ని సిఐటి సంఘంగా, బీహెచ్పీవీ ఎంప్లాయీస్ యూనియన్ బీహెచ్ఎల్ విశాఖపట్నంగా నిరసిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజా ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో రైల్వే ఒకటి. రైల్వే కాక ఇతర అనేకం ఉన్నాయి. ప్రభుత్వ రంగం ఇదే అని వదలలేదు. ఇవాళ పత్రికలు చూసాం, బీపీసీఎల్కి ఆయిల్, యూరోపియన్ ఆయిల్ జెయింట్ ఆ కంపెనీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిందని ఈరోజు పేపర్లో కూడా చూసాం. ఇక బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎల్ఐసి బ్యాంకులు, ఓఎన్జిసి, హెచ్పిసిఎల్, బీహెచ్ఈఎల్, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఆఖరికి డిఫెన్స్ రంగంలో కూడా 100% ఎఫ్డీఐలు ఈ రోజున మనం చూస్తున్నాం. అంటే ప్రజలు వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ కుటుంబ రక్షణ కోసం కరోనా సమయంలో బాధలు ఉంటే కేంద్ర ప్రభుత్వం తన ఎజెండాని గతంలో కష్టపడి అమలు చేసేది ఇప్పుడు సింపుల్గా చేసుకుపోతున్నది. ఇది అర్థం చేసుకోవాలి. ఇక రైల్వే ప్రైవేటీకరణ ఎంత ప్రమాదకరమైందంటే మొత్తం రైల్వేకి, అసలు రైల్వే అనేది భూమి మీద విడిచేటువంటి ఒక రవాణా వ్యవస్థ. అంటే ఇది ఉపరితల రవాణా కింద రాకుండా ఒక ప్రత్యేకంగా రైల్వే మంత్రిత్వ శాఖని, రైల్వే బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదంటే అది ఎంత ప్రధానమైనదో, ఎంత ప్రాముఖ్యత ఉన్నదో రైల్వేకి మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా దాన్ని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడము అంటే దేశవ్యాప్తంగా 2,000,000 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి రైల్వే లైన్లు వేయడానికి ఆయా ప్రాంతంలో పేద ప్రజలు, రైతులు, కౌలుదారులు, సాధారణ ప్రజలు వారి వారికి అన్నం పెట్టేటువంటి భూముల్ని కూడా త్యాగం చేసి రైల్వే లైన్లు వేయడానికి ఈ రోజున ఇచ్చారు. అట్లాంటి రైల్వే లైన్ల్ని, రైల్వే నడిపే నడిపేటువంటి రైలుని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. మన రైల్వేకి ఉండేటువంటి మొత్తం బడ్జెట్లో ఉండేటువంటి వచ్చేటువంటి ఆదాయంలో 20% ప్రయాణికుల రవాణా, మిగతా 80% వస్తు సేవల రవాణా. ఇట్లాంటి వస్తు సేవల రవాణా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే సాధారణ ప్రజానీకానికి వచ్చేటువంటి వస్తువుల తలక ధరవరణ నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుంది? విద్యుత్ పరిశ్రమలు ఉన్నాయి, వాటికి ఇది బొగ్గు కావాలి, ఆ బొగ్గు రైల్వే వ్యాగన్స్లో రావాలి. అట్లా రైల్వే వ్యాగన్స్ తాలూక లైన్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఆ రైల్వే వ్యాగన్ ట్రాన్స్పోర్ట్ ధరలు వాళ్ళు నిర్ణయిస్తే, అక్కడ విద్యుత్కు తీసుకునేటువంటి బొగ్గు తాలూకా ధరవరణలు పెరిగిపోతే దాని ప్రభావం విద్యుత్ ఛార్జీల మీద పెరిగిపోతే అది ఎవరు భరిస్తారు? అలాగే ఎరువుల కర్మాగారాలకు కావాల్సినటువంటి అనేక రసాయనాలు కానీ, అనేక పరిశ్రమలకు కావాల్సిన యంత్ర సామాగ్రి కానీ ప్రపంచం నన్ని మూలించి వాళ్ళు తెచ్చుకుంటారు. రైల్లో ఆయా ప్రాంతాలకు రావాలి. ఆ
వస్తు పరికరాలు వస్త్రాల తాలూకు ధరలు పెరిగిపోతే వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి ఎరువులు రసాయనిక ఎరువులు సేంద్రీయ ఎరువులు ధరలు పెరిగిపోతే ఆ తద్వారా ఆ భారం రైతుల మీద పడితే ఆహార ధాన్యాల తాలూకు ధరలు పెరిగిపోతే అది సాధారణ ప్రజల మీద పడితే ఇది లాభమా నష్టమా దేశానికి అన్నది మనం ఆలోచించాలి పరిపాలన చేయడం అంటే ఉన్నదాన్ని మెరుగుపరచడం సంస్కరించడం అంటే ఉన్నదాన్ని మెరుగుపరచడం ఉన్నదాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది సంస్కరణ కాదు సంస్కరణ పేరుతో ప్రజల్ని చేస్తున్నటువంటి మోసం ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకి ప్రజలు పరిపాలించమని ఇచ్చారు తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో వారు త్యాగం చేసి ఇచ్చినటువంటి ప్రజా ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పమని కాదు మనం ఒక సంగతి గమనించుకోవచ్చు 1947 తర్వాత ఇచ్చినటువంటి 1950 నుండి మొదటి పంచవర్షీయ ప్రణాళిక నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి పంచవర్షీయ ప్రణాళికలో భారతదేశంలోని ప్రతి ప్రభుత్వం గత ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి టైంలో ప్రభుత్వం కూడా ఎంతో కొంత ప్రభుత్వ రంగాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పాలనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్క అదనపు ప్రభుత్వ రంగ సంస్థని తీసుకురాలేదు సరికదా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తే ఇది దుర్మార్గం పాలక వర్గాలు ఎప్పటికైనా ఆలోచించి వాళ్ళ తాలూకు నిర్ణయం గురించి వెనక వెళ్ళకపోతే కనుక ప్రజలు బుద్ధి చెప్తారు దానికి సిద్ధంగా ఉండాలి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం తగదని వివిధ సంఘాల నేతలు ఆందోళన బాటపట్టారు ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లు రైల్వే లైన్లు ప్రజల ఆస్తి అని అలాంటి విలువైన ప్రజా ఆస్తిని కార్పొరేట్లకు దోచిపెట్టడాన్ని ఇక్కడ ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు 1853 బ్రిటిష్ కాలంలో ఎందరో త్యాగధనుల శ్రమ ఫలితంగా ప్రారంభమై 1951 జాతీయకరణ చేయబడిన రైల్వే వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తే భవిష్యత్తులో భారతదేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ప్రజలు నిర్మించుకున్న పట్టాలు స్టేషన్లపై కార్పొరేట్ పెత్తందారులు పెత్తనం సాగనివ్వమంటూ వామపక్షాల నేతలు చెబుతున్నారు పట్టాలు ప్రజలవి పాలన కార్పొరేటుదా అంటూ ప్రశ్నిస్తున్నారు లాభాలు వచ్చే లైన్లలో కార్పొరేట్ దిగ్గజాలకు నష్టాలు వచ్చే లైన్లలో భారతీయ రైల్వే రైళ్లని నడిపేందుకు సిద్ధం కావడం అత్యంత హేయమైన చర్య ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినా వారు మరలా ప్రజల సొమ్ముతోనే వ్యాపారం చేస్తారు ఈ రైల్వే లైనునే కుదవ పెట్టి బ్యాంకులలో కోట్లాను కోట్లు రుణాలు తెచ్చి నడుపుతారు లాభాలు వస్తే ఆర్జించడం నష్టాలు వస్తే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టడం ప్రజలు చూస్తూనే ఉన్నారు బిఎస్ఎన్ఎల్ని పక్కన పెట్టి ఎయిర్టెల్ రిలయన్స్ ఐడియా వంటి సంస్థలకి పెద్దపీట వేయడం జరిగింది అలా రైల్వే వ్యవస్థ కాకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి ప్రజల అభిష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం మోడీ ప్రభుత్వం 150 పాసింజర్ ట్రైన్లను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి పావులు కదుపుతూ ఉంది అంటే ఒక పక్కన ప్రపంచమంతా ఈ కరోనాలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలెవరు మన దేశ ప్రజలు కానీ ఈ సమస్యను పట్టించుకోరు అంటే ఏం చేసినా ఎవరు పట్టించుకోరు అని అనుకున్నారో ఏమో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక పక్కన తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చేయడానికి పని లేదు ఇటువంటి టైంలో అంటే ఎవరి సమస్యలు వాళ్ళలో ఉన్న టైంలో అదును చూసుకుని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఇదే కాదు ఈ లాక్డౌన్ టైంలోనే ఎల్ఐసిని బ్యాంకులను వీటిని కూడా ప్రైవేటీకరణకి ప్రయత్నం చేస్తుంది అంటే నిజంగా దేశభక్తి కలిగిన బీజేపీ వాళ్ళు దేశభక్తి కోసం తెల్లవారులేస్తే టీవీల్లో వాటిలో ప్రచారం చేసుకుంటున్నారు నిజంగా దేశభక్తి ఉంటే వీటిలన్నింటినీ కాపాడాలి ప్రజలను కాపాడాలి వాడికి ఉపాధి కల్పించాలి అదంతా పోయి ఈరోజు అమ్మేస్తాము అని చెప్పడం చిన్న మొక్కే అమ్ముతున్నాం మేము రైల్వే మొత్తాన్ని మేమేం ప్రైవేటైజ్ చేయట్లేదని మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే ఈరోజు ఒక ఒంటికి ఒక గుడారంలో చోటిస్తే అది ఖచ్చితంగా గుడారాన్ని కూల్చేస్తుంది తప్ప ఒంటి నుంచి మనం కాపాడుకోలేము అంటే ఈరోజు కార్పొరేట్ల పట్ల భక్తిని ప్రదర్శించి దేశభక్తిగా దాన్ని ప్రజలు నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు ఎవరు ఒప్పుకోరు ఎన్ని సమస్యలున్నా ఆఖరికి ప్రాణాలు ఇవన్నీ కూడా ఉత్తునే రాలేదు ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఈరోజు మనకి పరిశ్రమలు కానీ సహజ వనరులు కానీ గ్యాస్ కానీ పరిశ్రమలు కానీ రైల్వేలు కానీ ఇవన్నీ రాలేదు ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేసి ప్రజలందరూ ప్రాణాలు అర్పిస్తే ఇవన్నీ కూడా ఈరోజు మనందరికీ మనందరూ అనుభవిస్తూ ఉన్నాం మనందరం వీటిని మన పిల్లలు కానీ భవిష్యత్ తరాలు కానీ వీటిలన్నింటినీ లాభ పొందాలని అనుకుంటున్నాం మన దేశ సంపదని కాపాడుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాల్తేర్ డివిజన్ పూర్తిగా తీసేసి విశాఖను రైల్వే జోన్గా ప్రకటించినప్పటికీ కూడా ఈ ప్రాంత వాసులు అయితే స్వాగతించారు అయితే ప్రస్తుతం రైల్వే వ్యవస్థనే ప్రైవేటీకరణ చేయడంతో ఇక్కడ జోన్ వస్తుందా రాదా ఈ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు కలుగుతాయా రావా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇవన్నీ జరిగి రైల్వే జోన్ ఓకే చేసి రైల్వేని ప్రైవేటీకరణ ఆపి ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అయితే ఆశిద్దాం కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ చూసారుగా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందంటూ కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ రంగంలోనే కొనసాగి కార్మికులకు ప్రయాణికులకు సేవలు అందించాలని కోరుకుందాం
మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.